స్పార్క్ అనే టీజర్ కి టైటిల్ కి చెప్పు స్పార్క్ 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 అనే టీజర్ టైటిల్ కి సార్ చాలా యాప్ట్ అంటున్నాను నేను వాస్తవానికి ఎక్కడైనా ఇట్లాంటి ఫంక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ స్మో ఉంటే స్పార్క్ ఉన్నట్టు అర్థం థాంక్ యూ సార్ ఓకే సో నాకు కొంచెం అలవాటు లేని ప్రాంతం అలవాటు లేని భాష అలవాటు లేని వొకాబులరీ తెచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే నేను కొంచెం సినిమాలకు దూరం మొదటి నుంచి నేను సినిమాలు చూడను చూస్తే విమర్శలు చేస్తా అంటే విమర్శనాత్మకంగా చూసే అలవాటు నాకు దేనినైనా సరే మొన్న విక్రాంత్ వచ్చింది సడన్ గా జస్ట్ 2 డేస్ బ్యాక్ ఐ థింక్ నా మిత్రుడు సినిమా సెట్ ద్వారా వచ్చింది సరే నేను చాలామంది విజిటర్స్ ఉన్నారు అందరితో మాట్లాడేసి నేను చాలా కూల్గా శ్రీనివాస్కి హాయ్ చెప్పి మామూలుగా ఎవరా బాబు అని అడిగినాను నేను ఎందుకంటే విక్రాంత్ నాకు పరిచయం లేడు అడిగితే తన కూరికి వచ్చినాను అన్నాను రూమ్లో తీసుకొని కూర్చున్నాను ఏంటి అంటే సినిమా టీజర్ రిలీజ్ ఉంది అంటే బాగా కష్టం కదా నాకు తెలియలేదు కొంచెం చూడాలి మీరు అన్నాడు సరే నేను చూస్తాను చూసిన తర్వాత డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే చాలా మంది బయట కనబడేట్టుగా తెర మీద ఉండం ఇంక్లూడింగ్ మీ అల్సు నన్ను కూడా మామూలుగా టీవీలో చూసిన వాళ్ళు బయట చూసిన వాళ్ళు చాలా పెద్దగా ఇది కాదు అని ఊహించుకుంటుంటారట బయట కనబడితే గీనేది అనుకుంటారు సో అట్లా నీలాగున్నాడు ఏంది అన్నాను అంటే నేనే అన్నాడు హీరో తర్వాత మాట్లాడుతూ బాగానే తీసినాడు డైరెక్టర్ ఎవరు అన్నాను అంటే డైరెక్టర్ నేనే అన్నాడు ఇంతకు పాప మరి ఆ కొత్త నిర్మాత ఎవరో ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆయన ఎవరని అడిగినాను ఆయన కూడా నేనే అన్నాడు డెఫినెట్గా విక్రాంత్లో స్పార్క్ ఉంది అందులో డౌట్ లేదు సినిమాలో కూడా స్పార్క్ ఉంది 100% సక్సెస్ అవుతాడు విక్రాంత్ డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలుగా కొంత ట్రెండ్ మారింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గతంలో బాగా ఈ ఫైటింగ్ ఓరియంటెడ్ పిక్చర్స్ బాగా ఉండేవి బహుశా నీకు సుమా ఎందుకో టీజర్ మీద పోలేదు కానీ ప్రారంభం ఏమనిపించింది నీకు ప్రారంభంలోనే ఏమనిపించింది అది స్పార్క్ టీజర్లో సూపర్ అనిపించింది సార్ నాకు శివ గుర్తొచ్చింది సో అట్లా అది ప్రారంభం చేసిన విధానం బాగా చాలా అంటే చాలా బాగా ఇప్పటి తరానికి మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని నేను అనుకుంటా ఉన్నా డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ ట్రెండ్ సెటర్ డెఫినెట్గా యూత్ కొత్త యూత్కి ఇప్పుడు సో తప్పకుండా ఈ సినిమా విక్రాంత్లో ఉన్న స్పార్క్ని కొత్తగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంకొక స్పార్క్ లాగా కావాలని అవుతుందని విక్రాంత్ అండ్ టీమ్ సార్ మిగతా అందరూ కూడా దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు అందరూ కూడా ఈ విజయంలో భాగస్వాములు అవుతారని తప్పకుండా మీ టీం అంతా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ విక్రాంత్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ రెడ్డి గారు మీరు తెలియనటువంటి ప్రాంతం ప్రదేశం అన్నా సరే బోలెడంత పట్టుతో మాట్లాడారు అది దట్ ఈస్ యువర్ టాలెంట్ అండ్ యువర్ కేపబిలిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్ టుడే సార్